ఖమ్మం నగరం కైకొండగూడెం రోడ్డులోని శ్రీ అంకమ్మ తల్లి దేవాలయం పునర్నిర్మాణానికి మంత్రి పువ్వాడ అజయ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ ప్రత్యేక పూజలు చేశారు. పురాతన ఆలయం పునర్నిర్మాణం జరగడం ఆనందంగా ఉందని మంత్రి అన్నారు. అనంతరం ఈ కార్యక్రమానికి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర హాజరయ్యారు. ఆలయ నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని రవిచంద్ర హామీనిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు భాస్కర్, నరసింహారావు తదితరులను ఆయన అభినందించారు. ఆలయ పునర్నిర్మాణానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. బృహస్పతి ప్రసూత అతి పురాతనమైన 70 ఏళ్ల క్రితం కట్టినటువంటి అంకమ్మ దేవాలయాన్ని పునరుద్ధరణ, కొత్తగా నూతన ఆలయం కట్టాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కోటేశ్వరరావు గారు, నరసింహారావు గారు టీం, భాస్కర్రావు గారు కోటి అందరి టీం అంతా కలిసి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది శంకుస్థాపన గౌరవ మంత్రివర్యులు చేశారు, నీరు వచ్చి పూజ చేయడం జరిగింది. ఈ ఆలయ నిర్మాణానికి ఈరోజు నుంచి దాదాపు 6 మంత్స్ టు 1 ఇయర్లో కంప్లీట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆలయము వేల క్రితం ఉన్నటువంటి ఫ్యాక్టరీ ఓనర్లందరూ కూడా ప్రతి విజయదశమికి వచ్చి పూజ చేసుకొని వారి కార్యక్రమాలు చేస్తారని చెప్పే ఈ ఆలయానికి ఏ సహాయ సహకారాలు కావాలన్నా నేను వెళ్ళినందుగా ఉండి ఈ ఆలయం కంప్లీట్ చేసే బాధ్యత మా గ్రానైట్ గ్రూప్ అందరితో పాటు నేను కూడా చేయాలని చెప్పి దీనికి సకాలంలో